ఎన్ని ఊళ్ళో కరెంట్ కట్ చేసిన మీరు మీ పీరియడ్లో కరెంటు బిల్లు కడతలేడని చెప్పి కట్ నిర్దాక్షిణ్యంగా కట్ చేసిండు. కానీ ఈరోజు ఆర్థిక భారం అయినా కూడా భరించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకోవాలి, అన్ని రకాల ముందుకు పోవాలి, ఆ దూరదృష్టితోని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు బాగా రావాలి. అధ్యక్ష, ఇప్పుడు కొన్ని విషయాలు మాయమేని, వానకాలం వచ్చిందంటే అయిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో అంటురోగాలు హెడ్డింగ్లో పేద ఫ్రంట్ పేజ్ హెడ్డింగ్లో మంచమెక్కిన మన్యం, చాలా పేపర్లలో వార్తలు అధ్యక్ష, మంచమెక్కిన మన్యం, 100 మంది చచ్చిపోయినట్టే, 150 మంది చచ్చిపోయినట్టే. దానికి యుఎన్ఓ కూడా వచ్చి చూసుడు, ఎవడెవడో ఢిల్లీకి వెళ్ళి వచ్చి చూసుడు, దానికి ఇండియా టుడే లాంటి మ్యాగజైన్లు రాసుడు. ఇవన్నీ మీ చరిత్ర, మా చరిత్ర కాదు. ఇలా ఆదిలాబాద్ అంటురోగాలు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? మాయమైపోయినాయి. ఒక్క మనిషి కూడా అటువంటి బాధపడతలేడు. అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంటు బ్రహ్మాండంగా మన దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు అని మాట్లాడతారు. కానీ వంకర నోరు పెట్టి నీళ్ళు ఎట్లా వస్తాయో తెలియదు అధ్యక్ష. ఒక్కొక్క పాయింట్ నుంచి 2000 గ్రామాలకు పోతాయి, 600 గ్రామాలకు పోతాయి. ఒక అద్భుతమైన స్కీమ్ అధ్యక్ష, నేను జీవించిన ఆ స్కీమ్లో, ఐ లివ్డ్ ఇన్ దట్ స్కీమ్. మొత్తం గ్రామాలలో 20,000 పైచీలకు ఉండేటువంటి హ్యాబిటేషన్స్ అంటారు అధ్యక్ష, అన్ని గ్రామ పంచాయతీలు కావు. ఇన్ ఆల్ ద హ్యాబిటేషన్స్ ఎన్నైతే ఇప్పుడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉన్నాయో వాటి అన్నిటి ఎత్తులు కొలిపించి, అవి ఏ హైట్లు ఉన్నాయో ఎత్తులు కొలిపించి, ఎక్కడనైతే శుద్ధి జరుగుతుందో అక్కడ ఆ సప్లై పాయింట్ల దగ్గరికి గుట్టల మీద కట్టిన అధ్యక్ష ట్యాంక్స్. ఆ గుట్ట నుంచి 0 కరెంట్ బిల్ అధ్యక్ష, 0, మొత్తం గ్రావిటీ మీదనే ప్రతి గ్రామానికి నీళ్ళు పోతాయి. ఎక్కడికి పోతాయి అధ్యక్ష? వాళ్ళ ట్యాంకులు పోయి పడతాయి. ఏ ఒక్క ఊర్లో కూడా ఇలా సంపు లేదు, పంపు లేదు, మోటార్ లేదు, స్ట్రేట్గా పోయి ట్యాంకులో పడతాయి, ట్యాంక్ నుంచి ప్రతి ఇంటికి నీళ్ళు పోతాయి. ఇది జరుగుతున్న సత్యం. ఇంత అద్భుతంగా మిషన్ భగీరథ జరుగుతూ ఉంటే దయాకర్ రావు 3 నెలలకోసారి పోయి మన పంచాయతీరాజ్ మంత్రి గారు అవార్డు తెచ్చుకుంటూ ఉంటే, సర్పంచ్ గ్రామాలకు వస్తూ ఉంటే అవి కనపడాయి అవార్డులు. ఆడ మాకేం సుఖం శోభతున్న పార్టీ లేదు అధ్యక్ష. మమ్మల్ని రాసి రంపాన పెట్టే పార్టీ ఉంది బీజేపీ, ఆడ ఆ పార్టీ మాకు వ్యతిరేకంగా ఉంది. అయినా కూడా వాళ్ళకు తప్పలేదు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్రకటించాల్సి వస్తుంది, అవార్డులు ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితిలో ఉంటే అదంతా మాకు సంబంధం లేదు. ఇక శ్రీధర్ బాబు గారు ఒకసారి మాట్లాడండి అధ్యక్ష. ఇక భగీరథనే నీళ్ళు ఇచ్చినట్టు, అంతకుముందు నీళ్ళే అయినట్టు, ప్రజలు నీళ్ళే తాగనట్టు, ఎందుకు తాగలేదు అధ్యక్ష? అద్భుతంగా తాగినారు కాంగ్రెస్ హయాంలో, తాగలేదా? నల్లగొండలో తాగితే 150,000 మంది నడుములు వంచి పంచిపోయినాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచం ఎక్కిన మన్యం అయిపోయింది. ఇవాళ ఫ్లోరోసిస్ మాయమైపోయింది. 0 ఫ్లోరోసిస్ స్టేట్ ఇండియాలో ఏది అంటే తెలంగాణ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది అధ్యక్ష. మేం చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ డిక్లేర్డ్ దట్ 0 ఫ్లోరోసిస్ ఉన్నటువంటి రాష్ట్రం ఇండియాలో ఏదంటే తెలంగాణ. మేము దీన్ని కూడా చూడం, కేసీఆర్కి మాత్రం పిండం పెడతాం. ఇదా ఈ సంస్కారమా? ఇదంతా పట్టుకనే గాల్లోకి వచ్చిందా? మిషన్ భగీరథ అనేది పట్టుకనే ఇట్లా చెప్పగానే, ఒక మాటలు చెప్పగానే వస్తుందా? నేను గుట్టల పనులు తిరిగిన అధ్యక్ష, అజయ్ ముఖ్యమంత్రిగా.